girl. Your hairstyle is nice. Thank you. నేను మెహందీ పెట్టుకున్నాను. ఎలా ఉంది కైలాష్? బాగాలేదు. టీచర్ పెట్టుకుంటే మాత్రం బాగుందని చొంగ కరుస్తావా? నేను పెట్టుకుంటే మాత్రం బాగోలేదంటావా? కొట్టినట్టు మొహం పొగులుద్ది. నాది బాగుందా కైలాష్? చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెడిపోతున్నాడన్నమాట. ఇలాంటి పుస్తకాలు ఈ వయసులో చదవడం వల్లే వాడు అన్యాయంగా పాడైపోతున్నాడు. వెంటనే రాజేష్తో చెప్పాలి. జాన్, ఇటువంటి పుస్తకాలు కూడా ఉంటాయని నాకు తెలియదే. సర్ప్రైజింగ్. ఏం సార్? సార్ మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇదంతా చాలా నార్మల్. ఇప్పుడు స్కూల్స్ లో ఇది ఒక సబ్జెక్ట్ తెలుసా? యా, ఐ సీ. ఎక్స్క్యూజ్ మీ. యా రాజేష్. ఏంటమ్మా? నేను నీతో విషయం మాట్లాడాలరా? నేను ఇప్పుడే కైలాష్ బెడ్రూమ్ కు వెళ్ళాను. వాడు రాను చెడిపోతున్నాడరా? వాడి పద్ధతి ఏం బాగుండట్లేదు. మనం శ్రద్ధ తీసుకోవాలరా? వాడి దగ్గర చెత్త చెత్త పుస్తకాలున్నాయిరా మంతం మీద. అవి తీర్చూస్తే చెప్పలేకపోతున్నానరా. మా డోంట్ గెట్ హైపర్. అది వాడు స్కూల్ బుక్ అయ్యింటుంది. అదేంట్రా? స్కూల్లో దాని ఒక సబ్జెక్ట్ గా చెప్తారట. అమ్మా, నేను మీటింగ్ లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. హాయ్. హాయ్ కైలాష్. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో తెలీదు గాని నేను నిన్ను తలుచుకునే క్షణం అంటూ లేదు. నువ్వు ఆ సింహన్ వాటి ఎందుకు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాలో లేనిది తనలో ఏముంది చెప్పు. నీకు నా లిప్స్ నచ్చలేదా? నా బాడీ స్ట్రక్చర్ నచ్చలేదా? లేక నా ఫేస్ నచ్చలేదా? ఏం నచ్చలేదో చెప్పరా. నేను చాలా అందంగాను యాక్టివ్ గాను ఉన్నానని ఎంతో మంది నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ వాళ్ళలో నేను ఎవరిని లవ్ చేయలేదు. ఎందుకని? జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నేను వెంట పడుతున్నాను. నా గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. మన ఫ్రెండ్స్ అందరూ నేను ఎంతో చలాకీగా ఉంటానని అంటూ ఉంటారు. నేను అలాగే ఉండాలనుకుంటాను కానీ నాలో ఎంత విషాదం దాగుందో నీకు తెలుసా? మా నాన్న వేరో కావిడితో ఉంటున్నాడు. మా అమ్మ రోజుకొక బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ మా నాన్న మీద పగ తీర్చుకుంటోంది. వాళ్ళిద్దరికి మధ్య నేను నలిగిపోతున్నాను. బట్ వాట్ కెన్ ఐ డూ? వి ఆర్ మై ఇన్ఫీల్ అండ్ అడ్రస్. నేను నీ వెంట తిరుగుతూ ఉంటే అందరూ నేను నా తండ్రి లాంటిదని అన్నారు. నేను చూడ్డానికి ఆయనలా ఉన్నానేమో అనుకున్నాను కానీ దానికి అర్థం నాకు తర్వాత తెలిసింది. మా అమ్మ అందరితోనూ తిరుగుతుందట. మా నాన్న మాత్రం ఒక ఆవిడతోనే ఉంటున్నాడట. నేను ఒక్కడి వెంటే తిరుగుతున్నందువల్ల నన్ను మా నాన్నతో పోలుస్తున్నారు. నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం నీ వెనకే తిరుగుతాను. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. చెప్పలేక బుర్ర పిచ్చెక్కేది. ఇప్పటికీ చెప్పగలిగాను. ఇకపై నేను నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయను. కానీ ఒకటి మాత్రం నిజం. నువ్వు నన్ను లవ్ చేయకపోయినా నేను మాత్రం నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ.